Vivahetha Sambandham O Yuvakudi Hatyaku Dari Teesina Sangatana Jagadgiri Gutta Police Station Paridhilo Chotu Chesukundi. Vivaralloki Velte Police Station Paridhiloni Ellamma Banda PJR Nagarlo Nivasinche Mohammed Ansari Ahmed Auto Driver Ga Panichestu Afreen O Vivahitato Sahajivanam Chestu Jivistunadu. Afreen Kumodati Bharya Valla Idder Pillalu Kaga Ansari Ahmed Valla Maro Idder Pillalu Janminchar Afreen Ame Sodarudu Kasim Maro Vekti Imran Ane Vektito Kalasi Gatakodi Rojula Kritam Ansari ki Samacharam Ivakunda Mumbai Villar Ansar Afreen ku phone chesi Veneki Raman Chapatanto Mumbai Villena Muguru Trigi Ellamma Bandaku Cherukunnaru Ansari Imran Kalasi Afreen ku Duranga Undarani Hecharinchadu Ansari Hecharinchadanto Atadu Tamaku Adduga Vastunnadantu Atanni Addu Tolaginchukovalani Imran Padakam Pannadu Gata Ardharatri Inti Daggara Roddupai Untariga Unna Ansari Kallalo Karam Kotti Imran తన వద్ద ఉన్న కత్తితో దాడి చేసి 22 కత్తిపోట్లు పొడిచాడు. అన్సారీ అరుపులు విన్న స్థానికులు అఫ్రీన్లు బయటకు వచ్చేసరికి ఇమ్రాన్ సంఘటనా స్థలానికి పారిపోయాడు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఇమ్రాన్ గతంలో నేరాలు చేసి పీడియాట్ శిక్ష అనుభవించి జైలు నుండి విడుదలయ్యాడు. రాత్రి 2 a.m. ఈ ఆఫీస్ వేగం అని చెప్పేసి అఫీసా వేగం ఈమె చందనగర్లో నివాసం ఉంటుంది ఈమె పోలీసులు కొంచెం దరఖాస్తు చూడడం జరిగింది ఈమె కొడుకు అన్సారి అహ్మద్ ఈయన ఎల్లమ్మబడ్డ పిజార్ నగర్ రాజగుండ్రపాల దగ్గర ఈ ఈమె కొడుకు కోడలు పిల్లలతో నివాసం ఉంటారు అక్కడ అయితే నైట్ 12:15:30 ఆ టైంలో ఈ అన్సారి అహ్మద్ ఇతను ఆటో డ్రైవర్ తను నైట్ కారవాడు చేసుకొని 12:30 ఆ టైంలో ఇంటికి వస్తుంటే ఆ ఇంటికి దగ్గరలో రాజగుంట ఇంట్లోకి దగ్గరలో ఈ అన్సా ఇమ్రాన్ అనే వ్యక్తి అతని పైన కత్తితో దాడి చేసి శిక్షణారహితంగా ఒక 13-14 కోట్లు పొడచడం జరిగింది సో దానికి ఆయన తీవ్ర రక్తగాయాల పాలై అక్కడికక్కడికే మరణించిండు అది ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి మోటివ్ ఏంటంటే ఒక 15 డేస్ బ్యాక్ ఈమె ఈ చనిపోయిన వ్యక్తి అన్సారి అహ్మద్ మా భార్య చాందిబీ ఇద్దరు గొడవపడి కమ్యూనికేషన్లో ఈమె బాంబేకి పోతుంది పిల్లల్ని తీసుకొని ఈమె తీసుకురానికి చాందిబీ వాళ్ళ తమ్ముడు కాసిం ఈ ఇమ్రాన్ ఇద్దరు పోయి తీసుకొస్తారు వాళ్ళు ఇక్కడికి మళ్ళా 2 డేస్ తర్వాత హైదరాబాద్కి సో ఈయనకి అన్సారి అహ్మద్కి వీళ్ళిద్దరికి ఇమ్రాన్కి చాందిబీకి ఇల్లీగల్ సంబంధం ఉన్నట్టు ఆయన బలంగా నమ్ముకొని ఒకరినొకరు గొడవపడ్డం జరుగుతుంది 2-3 టైమ్స్ బయట నీ ఎంత చూస్తాను నీ ఎంత చూస్తాను అనుకుంటూ దానిలో భాగంగా ఈరోజు ఈ అన్సారి అహ్మద్ని ఇమ్రాన్ అనే వ్యక్తి నైట్ 12:30కి దారిలో అడ్డగించి అతన్ని ఆక్రమణ దాడి చేసి కత్తిపొడ్లతోని చేస్తే ఆయన మరణించాడు దానిపైన ఒక దర్గా తీసుకున్నాము సో ఆమె ఏదైతే పిటిషన్లో ఇచ్చిందో అన్సారి అహ్మద్ మీద చాందిబీ కాసిం వీళ్ళ మీద దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చి ఈ తొందరలోనే దర్యాప్తు కంప్లీట్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్ని అరెస్ట్ చేయాలి